వంశాభివృద్ధి అస్తు గోత్రాభివృద్ధి అస్తు అనే వేద మంత్రోచ్చారణతో మరి
వసిష్ట గోత్రోద్భవాయ నాభాగ మహారాజ పరమాణ
రామచంద్రుడి యొక్క పాదాలు బ్రహ్మణ్య దేవాదా బ్రాహ్మణ్య హిదాయత జగత్పిత మన కూతుర్ని భావించాలి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగరామేశ్వరి దాసీ భూత సమస్త దేవమనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలత్త విపదాం కాం త్రైలోక్య కుటుంబిని సరసియా వందే మధుపర్కు దృశ్యాలతో ఉన్నటువంటి కావ్యం కళ్యాణం. కాబట్టి కళ్యాణం అనేది అంత అర్థం ఉంది. మరి కన్యాదానం చేసే ముందు మంగళకరమైనటువంటి ఇష్టమైన
ఎవరైతే ఆవు పేడతో చాంపు తడతారో అక్కడ లక్ష్మీమాత ఉంటుంది. సంధ్యాదీపం ఉదయం దీపం ఎక్కడైతే పెట్టబడుతుందో అక్కడ లక్ష్మీమాత ఉంటుంది. అటువంటి సౌభాగ్యాభరణాలని మరి సీత అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఇక ఆ మంగళసూత్ర ధారణ అనేది సౌభాగ్య ఆభరణ ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే భద్రాచలంలో మూడు ఉంటాయి మంగళసూత్రాలు, ఇక్కడ కూడా మూడు ఉన్నాయి. మరి భద్రాచలంలో రామన్న రామదాసు చింతామణి పత్రం తెచ్చిచ్చాడు కదా, దానికి ఆయన ఒకటి ప్రజెంటేషన్ చేశాడు, ఆయన ఒక మంగళసూత్రం ఇచ్చారు. మరి ఇక్కడ ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. ఈ అర్చక స్వామి ఇచ్చాడట ఇంకొకటి, శాశ్వత అర్చక స్వామి. కాబట్టి మూడు సూత్రాలు కడతారు ఇక్కడ భగవంతునికి. అయ్యగారు సీతనే మూడు మంగళసూత్రాలు కట్టుకున్నారు, మనం ఏం కట్టుకోరాదా? తప్పు. ఎందుకంటే ఒక భక్తుడు భక్తితో ఇచ్చినటువంటి చింతాను పత్రం అని చెప్పి చెప్తారు దానికి, అది రామదాసు గారు ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క రామదాసు మహాభక్త రామదాసు కాబట్టి ఆయనకు గుర్తుగా భద్రాచలంలో ఆ యొక్క మూడవ మంగళసూత్రం కడతారు. అటువంటి మంగళసూత్ర ధారణ కంటే ముందు మన వేద మంత్రోచ్చారణతో పూజాది కార్యక్రమాలు చేశారు. మీ దగ్గరికి ప్రత్యక్షంగా మన కార్యకర్తలు ఇక్కడ నుంచి పోయితే మీ దగ్గరికి వస్తారు. కన్యాదాన ఫలాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా యథోచితంగా మీకు తోచినంతలో డబ్బే కానివ్వండి, వెళ్ళి వస్తువులే కానివ్వండి, సువర్ణమే కానివ్వండి, ఏదైనా కూడా నాకు సమర్పణ చేసుకోవచ్చు. మనకు శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు, ఎందుకంటే కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన మహం సంప్రదతేన 1000 రూపాయలు వేసినట్టు, మరి 1000 రూపాయలు వేస్తే 100000 రూపాయలు వేసినట్టు కన్యాదానానికి. కాబట్టి ఆ కన్యాదాన సమయంలో ఫలితాన్ని మనం పొందుదాం. అందరూ కూడా మీ దగ్గరికి కార్యకర్తలు కానీ అర్చక స్వామి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వారు ఉత్తనా గర్భాభరణే భూషితా దాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోక జిగీషయ. అయితే కన్యాదానం సంప్రదతే వారికి అనాలి, నమః అని అనకూడదు. మరి ఇక్కడ మాంగళ్య సూత్రధారణ చేస్తూ ఉన్నారు, అందరూ కూడా నమస్కారం చేయండి. Thank you.
అక్కడ పోతే అందరికీ పెట్టారు, కేవలం టికెట్ తీసుకుపోయిన వాళ్ళకి మాత్రమే అక్కడ భోజనం పెట్టారు. ఎందుకంటే మనము ఆ స్వామి వెళ్ళేటప్పుడు అందరూ వీపీ స్థలాలలోనే కూర్చొని నమస్కారం చేయండి సరిపోతుంది. ఎందుకంటే నమస్కారం అనేది ఒక సంస్కారం అంతే తప్ప అనవసరమైనటువంటి దేవుణ్ణి ముట్టుకోవడము, ఆ అయ్యగారిని ఒక పువ్వుని మనడము, ఒక అక్షంతరి మనడం. బయలుదేరేటప్పుడు ఆయన చక్కగా బయలుదేరి కోవెలలోకి చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మీకు దర్శనం చేసుకోవాలి. Thank you.